చికెన్ రవ్వ పులావ్. ఓకే, చికెన్ రవ్వ పులావ్. వావ్, కొంచెం డిఫరెంట్గా ఉంది. పులావ్ అనగానే మనం ఎక్కువ బ్రౌన్ రైస్తోనే చేసుకుంటూ ఉంటాము, లేకపోతే రైస్ యూస్ చేసుకుంటాం. సో ఇలా రవ్వతో చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ టెక్స్చర్ అంతా ఎలా వస్తుంది ఏంటో చూద్దాము. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే, సో రవ్వతో పులావ్ అనమాట అండ్ చికెన్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు అండ్ మ్యారినేషన్ కూడా సెపరేట్గా పెట్టామనిపిస్తుంది. వావ్, సూపర్. అండ్ రవ్వతో అంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి. రవ్వ కదా, కొంచెం స్టికీ నేచర్ ఉంటుంది కదా. సో ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ ఎప్పుడైనా పులావ్ కానీ లేకపోతే ఇలాగ ఏదైనా చికెన్తో చేసుకుంటున్నాం అంటే కొంచెం మ్యారినేషన్ చేస్తే ఆ ముక్కలు కూడా పట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది. యా, అవును. ఆ తర్వాత పెరుగు, ఇంకొక స్పూన్. ఇప్పుడు మనం పౌడర్స్ వేసేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం కారం. దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో మేనేజ్ చేసి కాసేపు అలా పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టాలి. ఓకే, నేను దీన్ని కలిపేస్తాను, మీరు ప్యాన్ని హీట్ చేసేయండి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ ఈ చికెన్ కూడా పక్కన పెట్టేద్దాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, సో కొన్ని ఫ్లేవర్డ్ రైస్ కానీ పులావ్కి కానీ కొంచెం నెయ్యి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అవును. అండ్ ఇందులో మనం కాప్స్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, రవ్వ యాడ్ చేస్తున్నాం అది కూడా. సో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా. ఓకే, ఆ తర్వాత హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేద్దాం. యూజువల్గా ఏంటంటే బిర్యానీస్ అంటే కొంచెం మనం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి వాటికంటే పులావ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ అనుకుంటా కదా. అవును. ఓకే, సో అదేంటంటే దాని ప్రొసీజర్ కూడా చాలా లాంగ్ ఉంటుంది. ఇదైతే మనం మ్యారినేట్ చేస్తే ఆ బెనిఫిట్ ఏంటంటే త్వరగా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. ఓకే, సో చక్కగా కొంచెం చికెన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. ఓకే పల్లవి, సో వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది చికెన్. నెక్స్ట్ మనం దలియా రవ్వ కూడా వేసేద్దాం. ఆల్రెడీ మనం దీన్ని నానబెట్టేసాం, సో త్వరగానే కుక్ అయిపోతుంది. ఓకే, సో కొన్ని వాటర్ కూడా వేద్దాం. అందులోనే మనం కొంచెం సాల్ట్ వేద్దాం స్పూన్. ఆల్రెడీ వేసాము. ఓకే, ఇంకొంచెం రవ్వ వేసినందుకు. నెక్స్ట్ పుదీనా, అలాగే కొత్తిమీర కూడా. ఓకే, సో కొద్దిగా రవ్వ ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఓకే,
సో రవ్వ అండ్ చికెన్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఇది యాక్చువల్లీ ఈ గోధుమ రవ్వ ఏంటంటే ముఖ్యంగా లో ఇన్ క్యాలరీ అండ్ హై ఇన్ ఫైబర్, కాబట్టి మనం నైట్ టైంలో తీసుకోవచ్చు. నాన్ వెజ్ యాడ్ చేయకుండా ఉంటే దాంట్లో నాన్ వెజ్ ప్లేస్లో ఎనీ ప్రోటీన్ లైక్ పన్నీర్ కానీ సోయా కానీ యాడ్ చేస్తే మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అండ్ యూజువల్గా ఏంటంటే నాన్ వెజ్ అనగానే ఎక్కువగా తీసేసుకుంటున్నారు, ఇప్పుడు ఎవ్రీడే తీసుకుంటున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే నాన్ వెజ్తో పాటు అంటే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దాంతోపాటు మనం కొంచెం వెజీస్లో ఏదైతే ప్రోటీన్ మనకు లభిస్తుందో వాటిని ఆల్టర్ చేసుకుంటే బెటర్, ఎవ్రీడే చికెన్ తీసుకుంటే వేడి చేయడం అండ్ నాన్ వెజ్ అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు కదా. సో ఎలా వాడితే బెటర్ చికెన్ మటన్ ఏదైనా నాన్ వెజ్? సో మటన్ ప్రాన్స్ అయితే అది రెడ్ మీట్ కిందకి వస్తుంది కాబట్టి మనం మంత్లీ వన్స్ యూజ్ చేయాలి. అండ్ లీన్ మీట్ వచ్చేసి మనకి చికెన్ ఇంకా ఫిష్. సో వాటిని మనం ఎందుకు రెగ్యులర్గా యూజ్ చేయాలి అంటే మన హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని పెంచుతుంది అండ్ మజిల్ బిల్డప్ కూడా చేస్తుంది, కాబట్టి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే పోస్ట్ సర్జరీస్ అవుతాయో వాళ్ళకి ఆ మజిల్ అంటే ఆ స్టిచ్చెస్ ఏదైతే వేస్తారో మళ్ళీ మజిల్ ఏమంటారు ప్యాచ్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా అవసరం. సో వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు రెగ్యులర్గా డైలీ ప్రోటీన్ తీసుకోవాలి. సో ఆల్టర్నేట్ డేస్ నాన్ వెజ్ అండ్ అంటే వన్ డే నాన్ వెజ్ వన్ డే వెజిటేరియన్లో ఉండే ప్రోటీన్ సోర్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఎక్కువగా చికెన్ అండ్ ఫిష్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. అండ్ ఫిష్ కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు అంటారు, ఒక వన్ పీస్ అనే తీసుకోవాలి స్కిన్ గ్లో అలా ఉంటుంది. ఫిష్ ఏంటి అంటే మనం నార్మల్ ఇంత పీస్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ 70 grams ఆఫ్ పీస్ అంటారు, అంత పీస్ జస్ట్ స్టీమ్ చేసి అలా తీసుకోవచ్చు. మళ్ళీ దానికి ఫ్రై మసాలాలు యాడ్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ అవి యాడ్ చేయకూడదు. ఓకే, సో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మనం వాటర్ వేసి కుక్ చేస్తున్నప్పుడే స్టిర్ చేస్తున్నప్పుడే అయిపోయింది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసేసుకోండి. సో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఓకే లాస్యా, చికెన్ రవ్వ పులావ్ రెడీ అయిపోయింది. ఎస్, చికెన్ రవ్వ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ రవ్వ పులావ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. చికెన్ రవ్వ పులావ్ తయారు చేసుకునే విధానం: 1 బౌల్లో చికెన్, పెరుగు, ఉప్పు, చిటికెడు, పసుపు, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. 1 pan లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చికెన్ మిశ్రమం కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో నానబెట్టిన గోధుమ రవ్వ, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ రవ్వ పులావ్ రెడీ.